చిత్తూరు జిల్లా శాంతిపురంలో పందుల కోసం పెట్టిన నాటు బాంబు పేలి ఒక కుక్క మృతి చెందింది. పట్టణ నడి ఒడ్డున అపోలో మెడికల్ స్టోర్ కు ముందు సుమారు రాత్రి 10 గంటల ప్రాంతంలో ఉన్నట్టుండి పెద్ద శబ్దం రావడం జరిగింది. చుట్టుపక్కల ప్రజలందరూ తేరుకొని చూడగా ఒక కుక్క తన నోట్లో అడవి పందుల కోసం పెట్టిన నాటు బాంబును కొరకడం వల్ల ఆ బాంబు పేలి కుక్క తల భాగం ముక్కలు ముక్కలైంది. ఆ పేలుడు దాటికి పక్కనే ఉన్న ఒక ఆటో అద్దాలు కూడా పగిలిపోయాయి. విషయం తెలుసుకున్న కుప్పం రూరల్ సిఐ సూర్యమోహన్ రావు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని నాటుబాంబు పేలిన ప్రదేశాన్ని పరిశీలించారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.